అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్రీ. అబ్బాయి గారి సినిమా మీ నాన్నగారు రికమెండ్ చేసింది. అవును అవును. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. మళ్ళీ ఎందుకు మీరే ఇమీడియట్గా నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదండి అని చెప్పేసి ఈవి గారికి దగ్గర నుంచి వచ్చేసారు? ఈవి గారి దగ్గర నుంచి అసలు నేను పనిచేశాననే విషయం ఈవి గారికి తెలిసింది కూడా నేను డైరెక్టర్ అయిన తర్వాతే. ఓకే. అంటే చాలా షార్ట్ టైమ్. ఆ షార్ట్ టైంలోనే అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా ఆయనే. అంటే మా ప్రాంతం నుంచి వచ్చి ఒక పెద్ద సక్సెస్ని చూసి అప్పటికి మేము చాలా కష్టాల్లో ఉంటే మనం కూడా ఇలా కొడితే బాగుంటుందనే, ఇన్ని కష్టాలు తీరాలంటే అలాంటి తీరు తగలాలి అని వచ్చినవాడిని నేను. అందుకని ఆయన మీద విపరీతమైన గురుభక్తి కానివ్వండి ఏదైనా ఉంటుంది. అది ఎంతమంది అంటే ఒక 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు ఆయన దగ్గర. అదే నా షూటింగ్ అనుకోండి, ప్రొడ్యూసర్స్ అందరూ నా ఫ్రెండ్స్ నా వాళ్ళే కాబట్టి అలాగే నా దగ్గర పెద్ద ఒక అసలు ఎవరు పనిచేస్తున్నారో ఎవరో ఏంటో నాకు అది తెలియనే తెలియదు. ఎవరో రికమెండ్ చేస్తారో పెడతాం వెళ్తూ ఉంటుంది. అది అప్పట్లో 6 కన్నా ఎక్కువ ఉండకూడదు. అందుకని ఒక్కొక్క సినిమా చేసి మళ్ళీ చాలా కాలం కూర్చునేవారు. ఆ టైంలో నేను మా రూమ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే సాగర్ గారు నుంచి ఉన్నారు రోడ్డు ఆయన ఇంటి బయట. అప్పుడు నేను సినిమా పిచ్చేవాడిని కదా, ఆ సాగర్ గారిని గుర్తుపెట్టి సార్ నమస్తే అది ఇది అని. ఇంకా ఆ తర్వాత ఆయన ఏదో సినిమా స్టార్ట్ అవుతుంటే రోజు పొద్దున్నే వచ్చి ఆయన కనిపించడం, విష్ చేయటం, ఒక 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం, మళ్ళీ రావటం, ఆ టైంకి విష్ చేయటం, ఇలాగ దగ్గర దగ్గరగా 1.5 ఇయర్ అయిన తర్వాత ఒక రోజు ఆటో పిలవమన్నారు. ఆయన పిలిచిన తర్వాత ఎక్కువ అన్నారు, ఎక్కాను. ఇంకా అక్కడ నుంచి ఆయనతో జర్నీ నా అదృష్టం బాగుండి అమ్మదొంగ మంచి హిట్ అవ్వటం. దానికి అప్రెంటిస్ దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ కదా? అవునండి. అయితే మీరు బయటికి రావడానికి రీజన్ అది కాదనుకుంటానే. ఏదండి అది కాదు, ఈవి గారి దగ్గర నుంచి అలా శ్రీను వైట్ల గారిది ఏదో ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా ఇట్స్ అ కామెడీ ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ చాలా ఫన్నీ చాలా అదే ఏం లేదు. శ్రీను వైట్ల తను అసోసియేట్ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా. ఇక్కడికి వచ్చారు క్లాప్ ఇచ్చేవాడు. క్లాప్ ఇస్తే నేను తనకి అసిస్టెంట్ నేను. అయితే తనకి ఏంటంటే క్లాప్ నెంబర్ వేసి తనకి ఇవ్వటం, తను కొట్టడం, మళ్ళీ వెంటనే చెరిపేసి టేక్ 2 అని రాయటం, ఇలాగ అసిస్టెంట్ నేను. ఉంటుండగా ఒకరోజు నాకు నేను అలా మేబీ ఇది చెప్పకూడదు, నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది అందరూ చేసి, నేనేదో పక్క ఇల్లు గ్యాప్ ఉంది కదా అని ఈ లోపల షార్ట్ రెడీ అయింది. తినేమో వినాయకరావు అంటే తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో, నాకేం తెలుసు. నేను దూరంగా వెళ్ళిపోయా. వచ్చేసరికి ఈవి గారు కోపం, మహాకోపం ఆయనకి. సెట్లో ఆయన కోపం అమ్మా ఎంత కోపం అంటే అసలు ఏం ఆలోచించేవారు కదా ఆయన, తెగ తిట్టేవారు. ఇంకా అన్ తినేం చేశాడంటే ఎవరికి ఈవి గారు ఇటు నుంచి ఉంటే ఆయన వెనకాల నుంచి స్టార్ట్ చేశాడు. అలాగే ఒకటి 2 షాట్లు అయిన తర్వాత నేను వచ్చా. వచ్చిన తర్వాత కొంపించేసాను అని చెప్పి అదే ఫన్నీ ఇన్సిడెంట్. అయితే ఆ రోజు తర్వాత మామూలు మేము చేసాంగా సినిమా కంప్లీట్గా. తర్వాత అసోసియేట్కి వచ్చారు ఇక్కడికి? లేదు, ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది. అమ్మదొంగ సినిమాకి మిడిల్లో వచ్చారు. మిడిల్లోనా లేదండి, అంటే ఒక షెడ్యూల్ లేదు తను, తర్వాత వచ్చాడు. అప్పుడు కూడా మీకు మళ్ళీ లేదు, ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం కదా, ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. కాకపోతే తను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా అది సీనియర్ ఎలా ఉండేవాడు అంటే ఇవన్నీ రాయటం, ఈ కంటిన్యూటీలు ఇవన్నీ చేసేవాడు కాదు. ఊరికే ఒక క్రియేటివ్ దగ్గర పక్కకి తీసుకెళ్ళి ఏదో సీన్ చెప్పడం, ఇది ఎలా ఉందని అంటాం, షార్ట్ చెప్పడం, ఏదో డైలాగ్ ఇలా ఉండేవాడు తప్ప మామూలు గుమస్తా పని చేసేవాడు కాదు. అక్కడ కూడా టేబుల్ కార్డ్ ఇన్సిడెంట్ ఉన్నట్టుంది. టేబుల్ కార్డా? ఏమైంది? అదే ఒక సీన్లో టేబుల్ కార్డ్ మార్చేది ఒకటి ఉంటుంది కదా సీక్వెన్స్, మిస్ అయితే సాగర్ గారు అడిగినట్టున్నారు.
సాగర్ గారు కూడా సాగర్ గారికి ఫన్ ఇన్సిడెంట్ లేదు అన్ని అంటే అప్పటికి కొంచెం టెన్షన్ ఉన్నా అదే అదే అలా అదే మీరు చదువు విషయంలో ఇంటర్మీడియట్తో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది మీరు? నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు మీద పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. నెంబర్ టూ ఏంటంటే మానేసి ఎందుకో మా థియేటర్ల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయింది, ఇంకా అది నాకు అయిపోయి అది పర్మనెంట్ అయిపోయింది. మా ఇంట్లో వింత ఏంటంటే మా ముగ్గురు చెల్లెళ్ళు టాపర్స్, కాలేజ్ టాపర్స్, మా మగపిల్లల ముగ్గురికి చదువు అబ్బల. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ బాగా చదువుతున్నారు. మా తమ్ముడు పిల్లలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, అందరూ బాగా చదువుతున్నారు. అంటే ఈ వారసత్వంగా నెక్స్ట్ ఇండస్ట్రీలో పరిచయం చేసే అవకాశం ఉందా బాబుని? మా బాబుని కండ్రతం చేస్తా. ఓకే. వారసత్వాన్ని కాదు, నాకు ఇష్టమైన ఇండస్ట్రీలో ఉండదు. అది అంటే ఏది? యాజ్ ఎ డైరెక్టర్ అదే. ఓకే. తన ఇష్టం తన ఇష్టం అదేలేండి. ఫీల్డ్ అని తను చూజ్ చేసుకుంటున్నాను. సినిమాల్లో ఉండమని చెప్తా. ఏ క్రాఫ్ట్ అనేది తెలియదు, అది హీరో అవ్వచ్చు లేకపోతే ఏ నీ ఇష్టం అదేలే. కెమెరామెన్ నువ్వు, మంచి కెమెరామెన్ నువ్వు, టెన్షన్ ఉండదు, హ్యాపీగా మంచి కార్ స్పోర్ట్స్ కార్ వేసుకుని వెళ్ళు, హ్యాపీగా షూట్ చేయరా. లేదు ఒక యాక్టర్గా వెళ్ళు, టెన్షన్ ఉండదు. అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, భరించగలనంటే వెళ్ళు, భరించలేకపోతే టెన్షన్ లేని జాబ్కి వెళ్ళు. బట్ ఫిల్మ్స్లో ఉండు అని అంటుంటా చూ అలాగే అలాగే అని వెళ్తుంటాడు. బట్ తన ఇంట్రెస్ట్ ఏంటి నాకు తెలియదు. ఓకే ఓకే. పెద్ద ఏది కూడా మనకు తెలియదు. టాగూర్ సినిమా ఫస్ట్ మురుగదాస్ గారు ఏది డైరెక్టర్గా తెలుగా? తెలుగు. ఆ మురుగదాస్ గారిని అనుకోలే. అనుకున్న తర్వాత మరేం నాకు తెలియదు. అదే అదే అది అది చర్చలు జరిగాయండి. తర్వాత అది అది మీ దాకా వచ్చిందంటే తెలిసింది. అది చిరంజీవి గారు తర్వాత మార్చారు అంటే అప్పటికే రీమేక్ రైట్స్ కొన్నారు కానీ ఇంకా అంటే కొన్ని చేంజెస్ జరిగాయి కదా. క్లైమాక్స్ అంటే వింత చెప్తానండి. అంటే మన గొప్పతనం ఏం కాదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే ఓకే. నేను ఎవరో నాకు ఇప్పుడు చెన్నై నుంచి ఈ సిడీస్ రిలీజ్ అవ్వగానే మాకు ఇక్కడికి వచ్చేవి వస్తే నేను మామూలుగా భోజనం చేసి నైట్ దీంట్లో చిన్న వీడియో ఈ ప్లేయర్స్ ఉండేవి, విసిడీ ప్లేయర్స్, స్క్రీన్ కూడా దానికే ఉంటుంది. దాంట్లో చూస్తున్నా సినిమా తమిళ, నాకు కొంత అవగాహన ఉంది వచ్చు కొద్దిగా. అరే భలే ఉంది సినిమా, చిరంజీవి గారు చేస్తే అదిరిపోద్ది అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ రాజరవీంద్ర వచ్చి తీసుకెళ్ళాడు నన్ను ఆయన దగ్గరికి. ఓకే. ఇదేంటి రాత్రి ఇలా అనుకున్నాం, మార్నింగ్ ఏంటి ఇలా వచ్చి అని అనుకున్న ఫస్ట్ టైం చిరంజీవి గారు నీ క్లోజ్లో చూస్తూ మాట్లాడుతున్నా, థ్రిల్ అయిపోతాం కదా. అంటే ఆ నైట్ నేను చూసిన దాని మీద ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడిక్కడ ఈ చేంజెస్ అన్నీ ఊరికి మైండ్లో రన్ అవుతాయి కదా. సినిమా చూసారా అని అడిగారు ఆయన. చూశాను సార్ అని చెప్పి ఆ మైండ్లో ఉన్న మార్పులు టకటకటకటక చెప్పేశారు. చెప్తే అప్పటికే అంటే ఆయన ఆయనకి కొంచెం నచ్చినట్టున్నాయి. ఆ తర్వాత అరవింద్ గారు ఆ డిస్కషన్స్ అవి ఇవి అంతా అయిన తర్వాత ఒక వన్ మంత్ 15 వన్ మంత్ తర్వాత ఓకే చేశారు.